హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. మీరు చూస్తున్నారు ఇండియన్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీకు తెలుసు, మన ఇండియన్ విలేజ్ అగ్రికల్చర్ ఛానల్ నుంచి వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి వాటి మీద సమగ్ర సమాచారాన్ని ఒక వీడియో రూపంలో తీసుకొచ్చి రైతులు మనం చేరవేస్తున్నాము. ఈరోజు ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక టాపిక్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన. ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన ఈ స్కీమ్ అంటే ఏంటి, ఈ స్కీమ్కు రైతులు, చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే ఈ స్కీమ్ దానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఈ స్కీమ్ వల్ల ఎటువంటి లబ్ధి పొందుతారు అటువంటి పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన స్కీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి ఆరోగ్య మరియు సామాజిక భద్రత 3000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ స్కీమ్కి చిన్న సన్నకారు రైతులు కొంత ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎంతైతే ప్రీమియం చెల్లిస్తారో దానికి సమానంగా మన కేంద్ర ప్రభుత్వం కూడా ప్రీమియం అనేది చెల్లించి మీకు 60 సంవత్సరాల తర్వాత మీకు నిండిన తర్వాత 3000 పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన స్కీమ్కి ఎటువంటి అర్హతలు ఉండాలి అంటే ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో 2 హెక్టార్ కానీ అంతకన్నా తక్కువ కానీ 5 ఎకరాలు కానీ 5 ఎకరాలు లోపుగా కానీ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్న భూమి గల రైతులు ఉన్నారో వారికి స్కీమ్ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. రెండవదిగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు వయసు గల చిన్న సన్నకారు రైతులు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఒక ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది 18 నుంచి 40 సంవత్సరాలు లోపుగా ఉన్నటువంటి రైతులు ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్నారో మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. వారికి ఉన్న వయసును బట్టి వారి ప్రీమియం అనేది సుమారుగా 55 రూపాయల నుంచి 200 వరకు కూడా ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అది డిపెండ్ ఆన్ ఎవరి ఏజ్, అంటే మీకు వయసును బట్టి మరి ఎంతంత ప్రీమియం చెల్లించాలనేది మీకు మీరు ఆన్లైన్ చేసే ఒక ప్రాసెస్ క్రమంలోనే అక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటుంది. ఆగస్టు 9వ తారీఖున కొన్ని పేర్ల నమోదుతో ఈ స్కీమ్ అని ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ స్కీమ్ ఎక్కడ అప్లై చేయాలి? మీరు ఉన్నటువంటి గ్రామాల్లో కానీ లేదా మండలాల్లో కానీ కామన్ సర్వీస్ సెంటర్స్ CSC అని చెప్పి సెంటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ యొక్క సెంటర్లో మీకు సంబంధించినటువంటి ఏంటి డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు, మీకు మొబైల్ నంబరు ప్లస్ బ్యాంక్ పాస్బుక్, అట్లాగే పట్టాదారు పాస్బుక్, ఈ 4 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. రైతులైన వారికి ఇక 4 తీసుకుని మీ దగ్గర ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఇక ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన స్కీమ్ గురించి వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. మరి దీనికి గాను మీరు ఎటువంటి రుసుము కూడా మీరు చెల్లించిన అవసరం లేదు. మీరు ఉచితంగానే మీకు పేరు నమోదని మీరు చేసుకోవచ్చు. మరి దీనికి గాను ఈ కామన్ సర్వీస్ సెంటర్స్ వారికి ప్రధానమంత్రి గారి యొక్క అకౌంట్ నుంచి అమౌంట్ అనేది వాళ్ళకి చెల్లించదు. ఈ స్కీమ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైతే సన్నకారు రైతులు ఉంటారో వారికి 60 సంవత్సరాల తర్వాత నిన్న తర్వాత వాళ్ళకి 3000 రూపాయలు పెన్షన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. రెండవదిగా ఎవరైతే రైతులకు ప్రీమియం చెల్లిస్తున్న రైతులు ప్రమాదశాత్తు 5 సంవత్సరాల వరకు పే చేసి ప్రీమియం చెల్లించి తర్వాత ప్రమాదశాత్తు ఏదైనా జరిగినట్లయితే, చనిపోయిన ప్రమాదశాత్తు ఏదైనా జరిగినప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళు ఎంతైతే అమౌంట్ ప్రీమియం ఇప్పుడు 5 సంవత్సరాల వరకు చెల్లిస్తారో దానికి వడ్డీతో వారికి ఆ ప్రీమియం అనేది వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 60 సంవత్సరాలు వరకు ప్రీమియం చెల్లించి ప్రమాదశాత్తు కానీ సాధారణ మరణం కానీ చెందినట్లయితే వారికి ఈ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారికి 1500 రూపాయల పెన్షన్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఫ్రెండ్స్. ఈ స్కీమ్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు దీనికి వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్, PMKMY.gov.in. మళ్ళా చెప్తున్నాను ఫ్రెండ్స్, PMKMY gov.in వెబ్సైట్లోకి అందులో మీరు ఇక ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన స్కీమ్ సంబంధించి ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది, అదేవిధంగా ఎంతమంది ఎన్రోల్మెంట్ చేయించుకున్నారు, అసలు ఈ ప్రధానమంత్రి మన్ధన్ యోజన స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మీకు యొక్క వెబ్సైట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. ఇక వెబ్సైట్ అడ్రస్ కూడా మనకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లు ఫర్దర్ డౌట్స్ ఉన్నప్పుడు కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో మీరందరూ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన రైతులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఉపయోగకరమైన ఈ సమాచారం రైతులందరూ కూడా మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మన ఛానల్ తరపు నుంచి రైతులకు ఉపయోగపడే మరిన్ని వీడియోతో మరొకసారి మరలా మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.